Hello everyone, welcome back to VIPIS Academy. Nenu Ashok, the founder of VIPIS Academy. So chaala mandi call chestunnarandi, sir UPSC examination na chaala tough ga vachindi paper, morning paper chaala manchiga rasamu, madhyanam paper sarigga raledu ledha rendu paperlu sarigga raledu, inka ma life mottham ayipoyindi annatte call chesi maatladutunnaru. So first thing meer ikkada gurtu pettukovalsindi enti ante, life is not only UPSC, okay na? UPSC anedi mee life lo oka chinna part. దాన్ని అచీవ్ చేయడానికి ఏం చేస్తున్నారు? మీరు ప్రయత్నిస్తున్నారు, బట్ ఇక్కడ మీరు సక్సెస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు, బట్ రెండింటినీ యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. బట్ ఈ రోజుల్లో మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్లో రిచ్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ పువర్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో మీరు ఏం ప్లాన్ చేసుకోవాలి? మీరు ఫెయిల్ అవుతున్నారు అంటే నెక్స్ట్ ఏంటి? అసలు యూపీఎస్సీ ఈ పాత్లో మీరు వెళ్తున్నారు కదా, అసలు ఏం ప్లాన్ చేసుకుంటే బెటర్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణ నుంచి కానీ లేదా ఏపీ నుంచి కానీ అయినట్లయితే, ఆల్రెడీ మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్కి అప్లై చేసినట్లుంటే బెటర్ మీరు ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ మీద కూడా ఫోకస్ చేయండి. ఈ యూపీఎస్సీ అనేది మీరు ఒక లాంగ్ టర్మ్ గోల్ లాగా పెట్టుకోండి, ఓకేనా? బికాస్ వన్ ఇయర్ ఎఫర్ట్స్ పెడతారు, ఒకవేళ ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మళ్ళీ మిస్ అయితే మళ్ళీ వన్ ఇయర్ ఎఫర్ట్స్ పెట్టాలి, లేదా మధ్యలోనే ఈసారి ప్రిలిమ్సే పోవచ్చు, మళ్ళీ వన్ ఇయర్ ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇలా ఎఫర్ట్స్ పెడుతున్నాము, మాకు ఎవ్రీ ఇయర్ టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆల్మోస్ట్ జిఎస్ మీద చాలా పట్టు వస్తుంది. సో ఈ జిఎస్ నాలెడ్జ్ని మీరు ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు? సో ప్రజెంట్ మనకి ఏపీలో అయితే ఏమున్నాయండి, మనకి జూన్ సెకండ్ వీక్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరు గ్రూప్ టూకి అప్లై చేసి గ్రూప్ టూ రాయొచ్చు అన్నమాట, లేదా అక్టోబర్ ఆ టైంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ వన్ రాయొచ్చు. యూపీఎస్సీ సిలబస్ అనేది ఆల్మోస్ట్ మనకి గ్రూప్ వన్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో గ్రూప్ వన్ని మెయిన్గా టార్గెట్ పెట్టుకోండి, గ్రూప్ టూ కూడా ఒక బ్యాకప్ జాబ్ కింద పెట్టుకోండి. ఎందుకంటే ఒక జాబ్ వస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, ఓకేనా? యూపీఎస్సీకి ప్రయత్నిస్తున్నారు, మీకు ఆ ప్రయత్నంలో ఒక జాబ్ వచ్చింది అనుకోండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ దీంట్లో మనోజ్ సార్ని తీసుకోవచ్చు. మనోజ్ సార్ ఓపెన్ కేటగిరీ. మనోజ్ సార్ యూపీఎస్సీ ప్రయత్నంలో 4 మెయిన్స్ రాశారు, ఓకేనా? దాంట్లో 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు, ఓకేనా? ఈ ప్రయత్నంలోనే సరదాగా గ్రూప్ టూ నోటిఫికేషన్ పడింది, ఆ నోటిఫికేషన్కి అప్లై చేశారు, రాశారు, ఇప్పుడు గ్రూప్ టూ జాబ్ ఉంది. యూపీఎస్సీ ఫెయిల్ అయినప్పటికీ కూడా మనం వెనకాలకి తిరిగి చూసుకుంటే మనకి ఏముండాలండి, మన ఫ్యామిలీని అండ్ మనల్ని కాపాడుకోవడానికి ఒక జాబ్ అంటూ ఉండాలి. ఆ జాబ్ ఉన్న రోజు మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గ్రూప్ టూ జాబ్ ఉందనుకోండి, మీరేం చేసుకోవచ్చు? ఈ జాబ్కి ప్రిపేర్ అవుతూ మీరు ఏదైతే లాంగ్ టర్మ్ గోల్ అనుకుంటున్నారో, అంటే యూపీఎస్సీ అనే లాంగ్ టర్మ్ గోల్ అనుకుంటున్నారో, మీరు డైలీ మీ ఎఫర్ట్స్ పెట్టుకోవచ్చు కదా. మీరు ఎంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్కి వెళ్ళినా కానీ గ్రూప్ టూ పోస్ట్లో టైం అయితే మిగులుతుంది మనకి. అట్లీస్ట్ డేలో ఒక 4 అవర్స్ టైం స్పెండ్ చేస్తూ మీరు ఒక 360 డేస్ కష్టపడ్డారనుకోండి, మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిందనుకోండి, అప్పుడు మీరు ఈ జాబ్కి లీవ్ పెట్టుకోవచ్చు కదా. గవర్నమెంట్ జాబ్లో మనకి చాలా లీవ్స్ వస్తూ ఉంటాయి, ఈవెన్ మనం ఆబ్సెంట్ అయినా కానీ ఏదైనా మెడికల్ రీజన్ వల్ల మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకుంటారు, అంత ఈజీగా మనం జాబ్లో నుంచి తీరనమాట, అంటిల్ అండ్ అన్లెస్ మనం ఏదన్నా క్రిమినల్ యాక్ట్ ఏదన్నా ఉంటే కానీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యూపీఎస్సీ ఈజ్ అ లాంగ్ టర్మ్ గోల్ అనమాట, ఓకేనా? అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, గ్రూప్ వన్ గ్రూప్ టూ. సిమిలర్లీ తెలంగాణలో కూడా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు జూన్ 11 గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది, అండ్ తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా ఉంది, అండ్ తర్వాత గ్రూప్ 3-4 కూడా ఉంది. బట్ మోస్ట్లీ యూపీఎస్సీ వాళ్ళు ఈ గ్రూప్ 3 గ్రూప్ 4 వాటికి రాయకపోవచ్చు, అట్లీస్ట్ యూ కెన్ ట్రై గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. లేదు ఈ నోటిఫికేషన్స్ మనకి రెగ్యులర్గా ఉండవని తెలుసు, బికాస్ ఒక క్యాలెండర్ ఇయర్ లేదని మన అందరికీ తెలుసు. కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, వి మస్ట్ ఎయిమ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ లాగా వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి, ఎస్ఎస్సి సీజిఎల్. ఈ సీజిఎల్ జాబ్ చాలా బాగుంటాయండి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. దీంట్లో మనకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అని, ఎగ్జామినర్ అని చాలా మంచి మంచి పోస్టులు ఉంటాయి, ఆడిటర్ అని ఎట్సెట్రా అన్నీ ఉంటాయి. మీరు ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్కి మాకు టైం కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఎస్ఎస్సి సీజిఎల్ పోస్ట్. సీజిఎల్ ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్లో మనకు ఉండేది, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కూడా ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ అంటే +2 బేస్ మీద, అంటే ఇంటర్మీడియట్ బేసిస్ మీద, బట్ యూపీఎస్సీ చదవడానికి అయితే టైం దొరుకుతుంది, అండ్ మీకంటూ ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటుంది అన్నమాట, ఓకేనా?
ఇవి కాకుండా ఇంకా సీజీఎల్ ప్యాటర్న్లో మనకి ఏముంటాయంటే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో బ్యాంకింగ్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మన బ్యాకప్ అన్నమాట. ఓకే, సో వన్ మోర్ థింగ్ అండి, మన జర్నీలో మీరు ఇప్పుడు ఫెయిల్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అవ్వచ్చు, లేదా ఆ నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అవ్వచ్చు. మనకి యూపీఎస్సీలో కొంతమంది ర్యాంకర్స్ చూసుకుంటే మనకి 5 times ఫెయిల్ అయ్యి 6 times డైరెక్ట్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, లేదా 6 times ఫెయిల్ అయ్యి డైరెక్ట్ 7th time ర్యాంక్ కొట్టిన వాళ్ళు, ఇలా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి. మీరు ఒకసారి ఆ సక్సెస్ స్టోరీస్ కూడా చూస్తే మీకే మోటివేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ మోటివేషన్. ఓకేనా? మా చాలామంది ఏంటంటే మోటివేషన్ చేస్తూ ఉంటారు డైలీ, ఇంకా మోటివేషన్ 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 అంటే మన లైఫ్ అనేది మోటివేషనే కాదు, లైఫ్ ఈజ్ లెర్నింగ్. మీరు యూపీఎస్సీలో నేర్చుకుంటారు సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ మీకు మోటివేషన్లో దొరకదు కదా. మీ సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నంలో మీరు ఎక్కడన్నా డౌన్ అయినప్పుడు ఈ మోటివేషనల్ వీడియోస్ హెల్ప్ అవుతాయి, కానీ మోటివేషన్ ఈజ్ నాట్ యూపీఎస్సీ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడూ కూడా మనం యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నామంటే సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఎవరో వచ్చి నన్ను మోటివేట్ చేస్తారు అనేది ఈ రోజుల్లో అంత ఇదేం లేదనమాట. ఓకేనా? మీకు మీరు మోటివేటెడ్గా ఉండాలి. మీకు అంతగా మోటివేషన్ కావాలనుకోండి, మీ టేబుల్ మీద మీ మదర్ ఫోటో అండ్ అలాగే మీ ఫాదర్ ఫోటో పెట్టుకున్నారనుకోండి, వాళ్ళే మీకు మోటివేషన్. వాళ్ళు పడిన కష్టాలు అవన్నీ చూస్తే మీకు డైలీ ఆ ఫోటోలు చూస్తూ ఉంటారు కదా, దట్ ఈస్ ద రియల్ మోటివేషన్. వాళ్ళకి ఏదో ఒక సక్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి మీ మైండ్లో రెగ్యులర్గా తిరుగుతూ ఉంటుంది కదా, దట్ ఈస్ ద రియల్ మోటివేషన్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు గట్టిగా ఫిక్స్ అయిపోండి, అయితే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే మీ ప్రయత్నం అంటే మీరు పెట్టే ఎఫర్ట్స్కి, మీరు పెట్టే టైంకి దీనికి న్యాయం చేసినట్టు ఉంటుంది. బట్ చాలామంది ఏం చేస్తారు, టైం పాస్కి చెప్పుకోవడానికి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అరే యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటారు, హైదరాబాద్ ఢిల్లీలో వెళ్తారు, కొత్త కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకుంటూ ఉంటారు, పార్టీస్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, 1 year టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్ అన్నమాట. వీళ్ళేంటి టైం పాసర్స్ ఏం చేస్తారు, ఎగ్జామినేషన్ ముందు ఒక 1 month ఉంటుంది కదా, ఇక 1 month ముందు టక 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 రివిజన్ చేసేసుకుంటారు, బట్ ఆబ్వియస్లీ ప్రిలిమ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇలాంటి ప్రయత్నం వేస్ట్. మీరు ప్రయత్నిస్తే సీరియస్గా ప్రయత్నించాలి, లేదంటే స్టార్టింగ్లోనే గివప్ ఇవ్వాలి అంతేగాని మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకండి. మీ మీద నమ్మకం పెట్టుకున్న మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్ని కానీ చీట్ చేయకండి. ఓకేనా? ఇలా చీట్ చేసేటట్టయితే యూపీఎస్సీ అనే పేరు చెప్పుకొని మాత్రం చీట్ చేయకండి. నేను ఊరికే టైంపాస్కి వెళ్ళాను, హైదరాబాద్కి లేదా ఢిల్లీకి వెళ్ళాను అని చెప్పేసి అలా అయినా చెప్పుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ అండి. కంపల్సరీగా మీరు ప్లాన్ బి అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్లాన్ ఏ మీద యూపీఎస్సీ అనుకోండి, ప్లాన్ బి అండ్ ప్లాన్ సి కంపల్సరీ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పటికీ కూడా ప్లాన్ బి ఆర్ ప్లాన్ సిలో సక్సెస్ అయ్యే విధంగా మీ జర్నీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? ప్లాన్ బి చాలా క్రూషియల్ మీ లైఫ్లో, బికాస్ వన్ జాబ్ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ సిచ్యువేషన్. మీరు ఫినాన్షియల్గా మీ ఫ్యామిలీ డౌన్ ఉంటే డబ్బులు వస్తాయి, సొసైటీలో రెస్పెక్ట్ కూడా వస్తుంది, అండ్ మీకంటూ ప్రిపరేషన్కి టైం కూడా వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఇక్కడ ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వడానికి ఏం లేదు. మీరు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నంలో మనం సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ వీ నీడ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 3 years అవుతుంది. ఓకేనా? బట్ ఐఎమ్ కీపింగ్ ఆన్ ట్రయింగ్. అంటే నేను ఎవ్రీ ఇయర్ మన టీము అండ్ మేము అందరం కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం, దీంట్లో ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా మన తెలుగు యాస్పిరెంట్స్కి అఫోర్డబుల్ ప్రైస్లో అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అలా ఇస్తున్నాము కాబట్టి ఎవ్రీ ఇయర్ పీపుల్ ఆర్ జాయినింగ్. అంటే ఇక్కడ మేము ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతామో అనేది పక్కన పెడితే మా ఎఫర్ట్స్ మాత్రం మేము పెడుతున్నాం. ఓకేనా? ఎఫర్ట్స్ పెట్టినందుకే మాకు రిజల్ట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, మనం టెస్ట్ సిరీస్ లాంచ్ చేసుకున్నామండి. చాలా ఇన్స్టిట్యూషన్స్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసుకుంది, బట్ ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా అంత గొప్పగా మనకి క్వశ్చన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేవన్నమాట. బట్ మన దాంట్లో PPL 2.0 అనే టెస్ట్ సిరీస్లో మనోజ్ సార్ ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టారు కదా, మీకు 25+ క్వశ్చన్స్ వచ్చాయి మన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో విత్ ప్రూఫ్స్ మనం పెట్టడం జరిగింది. ఓకేనా? అండ్ అలాగే కరెంట్ అఫేర్ 365 అని లాంచ్ చేసుకున్నాం, కేవలం 1999 రూపీస్కి లాంచ్ చేసుకున్నామండి. దాంట్లో 15+ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మనకి మనకన్ సార్ ఎఫర్ట్స్ పెట్టారు ఇక్కడ, బికాస్ మీకోసం మేము పెట్టే ఎఫర్ట్స్ అవి ఆ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో హెల్ప్ అవుతున్నాయి.
దాదాపుగా 1.5-2 lakhs పెట్టి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి మొన్న ప్రిలిమ్స్లో చాలా అంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓకేనా, మేము పెట్టిన ఫీజుకి మాకు వచ్చిన రిజల్ట్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. స్టూడెంట్స్ అందరిని అడగండి కావాలంటే, వాళ్ళు పెట్టిన ఫీజులకి మన దాంట్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్కి అసలు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. బికాస్ మా 1 ఇయర్ ఎఫర్ట్స్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కనిపిస్తున్నాయి. ఇదేం మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కాదండి, ఓకేనా. సెల్ఫ్ డబ్బా మేము డైరెక్ట్గా అనొచ్చు, మా ఇన్స్టిట్యూట్ నుంచి 50 క్వశ్చన్లు వచ్చినాయంటే వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటారు కదా. సో అలా ప్రూఫ్ అడుగుతారని తెలిసే మేము ప్రతి ఒక్క క్వశ్చన్ మా ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ వీడియో ఉంటుంది కదా, వీడియో స్నిప్పింగ్ ప్రూఫ్ కూడా పెట్టి చూపిస్తుంటాం. బికాస్ వీ విల్ ఆల్వేస్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ. మేము ఏదైనా ట్రాన్స్పరెంట్గా చేస్తాము, ఏదైనా జెన్యున్గా చేస్తున్నాము అనేది మేము మీ ముందు ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత మాది, ఓకేనా. సో యూ కీప్ ఆన్ ట్రయింగ్. మేము కూడా ప్రయత్నిస్తూ ఉంటాము మిమ్మల్ని ర్యాంకర్లుగా తీసుకురావడానికి. మీరు కూడా మీ ప్రిపరేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మా టీంని అప్రోచ్ అవ్వండి, దే ఆర్ రెడీ టు హెల్ప్. బట్ డోంట్ గివ్ అప్. ఎప్పుడైతే మీరు గివ్ అప్ ఇస్తారో ఆ రోజు మీరు ఎంటైర్గా కొలాప్స్ అయిపోయినట్లే. మీరు ప్రయత్నంలో యు బెటర్ ప్లాన్ బి అండ్ ప్లాన్ సి అంతే, ఓకేనా. బట్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్. మీ గురించి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్ళి చదువుకున్నందుకు ఒక జాబ్ తీసుకొని మీ ఇంటికి వెళ్తే దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.